मश्रूम एग् राइस की कावाल्सिन पदार्थालु मश्रूम कोडिगुड्लु उडिकिंचिन बासमती बियम मिरियाल पोड़ी कैप्सिकम पच्चिमिर्चि मुक्कलु उल्लिकाडलु उल्लिपाय मुक्कलु उप्पु रेड चिल्ली सॉस निम्म रसम नूने मश्रूम एग् राइस की कावाल्सिन पदार्थालु चूस्तारु कदा इप्पुडु प्रासेस स्टार्ट चेसेद्दाम सो एं चेयालि फस्ट ఫస్ట్ మష్రూమ్స్ కట్ చేసుకోవాలి ఈ 2 పీసెస్ అయినా చేసుకోవచ్చు అండ్ 4 పీసెస్ అయినా చేసుకోవచ్చు ఓకే అది మన ఇష్టం సో ప్రియాంక ఏం చేస్తుంటావ్ నేను ఇంటి ముందు జాబ్ చేస్తుండే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఖాళీగానే ఉన్నా ఓకే ఏ జాబ్ చేసావ్ ఇంతకు ముందు నేను టీమ్ లీడ్ గా చేసా నన్ను కూడా జాయిన్ చేసుకుంటావ్ టీమ్ లో యా డెఫినెట్లీ కాకపోతే నేను వర్క్ చేయను చెప్తున్నా హా కన్ఫర్మ్ గా చేయాల్సిందే బయటికి వచ్చాక ఫ్రెండ్స్ అంటే అక్కడ ఉన్నప్పుడు అయితే నేను బయటే ఉంటాను నేను బయటే ఉంటాము సో ప్రియాంకనికి ఏమైనా హాబీస్ ఉన్నాయా యా సింగింగ్ ఐ లైక్ సింగింగ్ యు లైక్ సింగింగ్ యా అండ్ పాడతా ఉంటావు మరి మాకోసం ఒక సాంగ్ పాడతావా డెఫినెట్లీ ఓకే అలా అలా కట్ చేసేసిన తర్వాత పాడేదు ఓకే యా మష్రూమ్స్ అన్ని కట్ అయిపోయిని ఇది క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి మష్రూమ్స్ అన్ని ఆ బౌల్ లో ఇందులో వేసేస్తా అది ఆయిల్ బౌలేగా నో 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 ఇది ఏడడానికి ఇది ఏడ బాయిల్ చేయడానికి అది బాయిల్ చేయడానికి కడాయి గాని ఫ్యాన్ గాని కావాలంట ఆయిల్ బౌల్ కావాలి ఫస్ట్ ఆయిల్ బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ ఎగ్స్ లో salt అండ్ మిరియాల పొడి వేసి ఎగ్ ని బీట్ చేసుకోవాలి బీట్ చేసుకోవాలి అయిపోయింది ఇది నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకొని నూనె కూడా వేడైపోయింది ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకోవాలి మిర్చి వేసుకోవాలి ఓకే సో ఇది బాగా ఫ్రై అయిపోయాక అయిపోయింది కదా నెక్స్ట్ ఇది దీంట్లో ఎగ్ ఉంది కదా ఎగ్ ని ఓకే ఎగ్ ని బీట్ చేసుకున్నాం కదా బీట్ చేసుకున్నాం కదా ఇది దాంట్లో వేసుకోవాలి ఓకే వేసి ఇది మొత్తం ఇలా గుజ్జులా చేసుకోవాలన్నమాట ఇట్లా ఓకే ఎగ్ బుర్జీ లాగా చేసుకోవాలి బుర్జీ లాగా చేసుకోవాలి ఓకే ఇది కొంచెం కుక్ అయిపోయింది కదా నెక్స్ట్ మష్రూమ్స్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నాం కదా మీకు ఇష్టమేనా ఇది ఆ చాలా ఇష్టం మాకు ఫుడ్ అంటే చాలు ఏది పడితే అది తింటాం అండ్ నెక్స్ట్ క్యాప్సికమ్ వేసుకోవాలి ఓకే అంటే క్యాప్సికమ్ అంటే దొడ్డు మిరపకాయ దొడ్డు మిరపకాయ అరే పెద్ద మిరపకాయ క్యాప్సికమ్ కి ఇప్పటి వరకు నేను తెలుగు ఫామ్ వినలేదు అబ్బా పెద్ద మిరపకాయ అంటే పెద్ద మిరపకాయ ఇట రౌండ్ రౌండ్ గా ఉంటది మిరపకాయ ఓకే టైం పడుతదా ఉడకడానికి ఆ కొంచెం టైం పడుతుంది దీనిపై ఒక 5 నిమిషం పడుతుంది ఒక 5 నిమిషం మూత పెట్టాలా మరి మూత పెట్టేసి అది ఓకే ఒక 5 నిమిషం టైం పడుతది ఉడకడానికి ఈ లోపల మన సింగర్ గారితో ఆ ఒక పాట యా డెఫినెట్లీ ఓకే స్టార్ట్ చేస్తా యా తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికే ఉంటిని ఓ నీలో నన్ను చూసుకుంటిని తెరచి చూసి చదువు వేళ కాలిపోయి లేఖరాస నీకై నేను బ్రతికే ఉంటిని చూసుకుంటేనే
సూపర్ చాలా 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 బా పాడావు ఈసారి నుంచి నన్ను తలుచుకో ప్లీజ్ యా డెఫినెట్లీ ఇంకా చాలా బా పాటలు వస్తాయి ఓకే ఇప్పుడు ఇది కుక్ అయిపోయిందా చూద్దామా యా సో మష్రూమ్స్ అన్ని కుక్ అయినట్టే ఉన్నాయి ఇది రైస్ వేసుకుందాం రైస్ వేసుకుంటే ఫస్ట్ salt వేసుకుందాం మిరియాల పొడి వేసుకోవాలి రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లికాడలు స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు తెలుసు అరే నాకు తెలియదండి రైస్ రైస్ వేసుకున్న తర్వాత బాస్మతి బియ్యం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టినావు కదా ఆల్రెడీ ఉడకబెట్టింది ఓకే బాస్మతి రైస్ ఒక గుడ్ మిక్స్ ఇచ్చేసాయి అండ్ నెక్స్ట్ కొంచెం సేపు ఇట్లా పెట్టేసిన తర్వాత ఓకే ఒక మూత పెట్టుకోనా పెట్టేసి ఎంతసేపు ఒక 2 ఆర్ 3 నిమిషస్ ఒక 2 ఆర్ 3 నిమిషస్ ఆ 2 + 3 5 ఆ యా 5 అనుకోండి పక్కా 5 ఏనా యా yes సో క్లారిటీ తో చెప్పింది ఒక 5 నిమిషస్ కుక్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది ఓకే ఉడుకుంటుందా ఆ ఓకే స్వీటీ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా ఓకే ఆఫ్ చేసేసాయి నెక్స్ట్ ఇది నిమ్మరసం వేసుకొని కలిపేసేసుకుంటే ఓకే వేసేసాయి మరి మష్రూమ్ ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది సో నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తాను యా ఆహా వేడి వేడి మష్రూమ్ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం మష్రూమ్ ఎగ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు మష్రూమ్ కోడిగుడ్లు ఉడికించిన బాస్మతి బియ్యం మిరియాల పొడి క్యాప్సికం పచ్చిమిర్చి ముక్కలు ఉల్లికాడలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు రెడ్ చిల్లీ సాస్ నిమ్మరసం నూనె మష్రూమ్ ఎగ్ రైస్ తయారు చేసుకునే విధానం ముందుగా మష్రూమ్స్ మరియు క్యాప్సికం ని ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె పోసుకోవాలి ఈ లోపు కోడిగుడ్లలో మిరియాల పొడి ఉప్పు వేసి మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత బీట్ చేసిన ఎగ్ ని వేసి కలుపుకుంటూ బుర్జీలా చేసుకోవాలి తర్వాత పుట్టగొడుగుల ముక్కలను క్యాప్సికం ముక్కలను వేసి కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి పుట్టగొడుగులు ఉడికిన తర్వాత మూత తీసి ఉప్పు మిరియాల పొడి రెడ్ చిల్లీ సాస్ ఉల్లికాడ ముక్కలు ఉడికించిన బాస్మతి బియ్యం వేసి అంతా కలిసేలా బాగా కలుపుకుని మూత పెట్టి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మష్రూమ్ ఎగ్ రైస్ రెడీ